వైఎస్ షర్మిల పిలుపునిచ్చినటువంటి ఆత్మీయ సమ్మేళనం ఏ విధంగా జరిగింది, పార్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఫర్దర్ గా ఏం జరగబోతోంది అనే అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహితులు కొండా రాఘవరెడ్డి గారు సార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఏం జరిగింది ఈరోజు, ఏం జరగబోతుంది అనే అంశాలకు సంబంధించి సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆత్మీయ సమ్మేళనం అన్నారు, ఏ విధంగా జరిగింది, పార్టీకి సంబంధించినటువంటి ఏమన్నా డీటెయిల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలైంది, ఏ విషయంలో కూడా ప్రజలు సంతోషంగా లేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం నిధులు, నియామకాలు, నీళ్లు. నీళ్ల విషయంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రాజెక్టులని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల ప్రాణహిత అనేటువంటి ప్రాజెక్టును 8 జిల్లాలకు పరిమితం చేస్తే ఇవాళ ఈయన వచ్చి 4 జిల్లాలకు దాన్ని కుదిచ్చిండు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు దివంగతులై 11 సంవత్సరాలు అవుతున్నా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరనేటువంటి మాట షర్మిలమ్మ గారు గ్రహించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం దేవాలంటే మనం ఏం చేయాలి అనే ఆలోచనతోటి ఇవాళ చేవెళ్ల సెంటిమెంటుగా చేవెళ్ల పార్లమెంటు నల్గొండ జిల్లా నాయకులతోటి రివ్యూ స్టార్ట్ చేశారు. 72 గంటల ముందు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదో 200 మంది వస్తారు రివ్యూ చేద్దామనుకుంటే ఇవాళ 10,000 మంది వచ్చారు. అందుకు రాజశేఖర రెడ్డి గారిని 11 సంవత్సరాలైనా ప్రజలు గుండెలలో పెట్టుకుంటున్నారు అనేది తెలిసిపోతుంది. ఈ రివ్యూలు ఇంకా 9 జిల్లాలు కావాలి. దూరంగా ఉన్న జిల్లాలు అయితే ఆ జిల్లాకు పోయి చేయడమా, లేకపోతే హైదరాబాద్లోనే వారానికి 2 జిల్లాలు చేయడమా? ఈ రివ్యూలు కంప్లీట్ అయిన తర్వాత దీని మీద ఒక ఆలోచన చేసి రాజన్న రాజ్యం పెడితే మనకు ఎట్లుంటుంది, రాజన్న రాజ్యం దేవాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతోటి షర్మిలమ్మ గారు ఒక అడుగు ముందుకేసాడు. దీనికి రకరకాల ఛానళ్ళు, రకరకాల పేపర్లు ఏదో అపోహలు చేసి బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తావు. ఇలా ఎక్కడ కూడా దాపరికం లేదు. షర్మిలమ్మ గారు రాజన్న తనయ్యగా, రాజశేఖర రెడ్డి గారు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసినప్పుడు ఇలా ఫ్యాబ్ సిటీ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదా ఏపీ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, మెట్రో కావచ్చు, ఇవన్నీ ఎవరు చేశారు? రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి రాష్ట్రంలో ఇవాళ అధోగతి పాలైపోతున్న ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రజలందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి రాజన్న రాజ్యం తెస్తే ఎట్లుంటుంది అనే ఆలోచనతోటి ఒక స్టెప్ ముందుకేసింది. ఇది రివ్యూలు అయితాయి, తర్వాత ఏ విధంగా పోవాలో పగడబందిగా షర్మిలమ్మ గారు ఆశామాషగా ఏది కూడా నిర్ణయం తీసుకోరు. ఆమె రాజశేఖర రెడ్డి గారి బ్లడ్, ఏ నిర్ణయం తీసుకున్నా పగడబందిగా నిర్ణయం తీసుకుంటారు, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారు, మడమ తిప్పరు, మాట తప్పరు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక 2019 ఎలక్షన్లో జగన్ అందుబాటులో లేనప్పుడు షర్మిలనే పాదయాత్రలు కావచ్చు, ప్రచారాన్ని కావచ్చు ముందుకు తీసుకెళ్ళింది. ఇలాంటి టైంలో ప్రచార అంటే ఏదైతే జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు పెరిగాయి, హామీ ఇచ్చి వెనక్కి తగ్గారు జగన్, అందుకే ఇదంతా పార్టీ పెడుతున్నారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తారు? రాజన్న కుటుంబాల విభేదాలంటే ఎవడూ నమ్మడు. ఆ రాజన్న బిడ్డే కొడుకు, వాళ్ళు ప్రజలకు సేవ తప్ప వేరే ఆలోచన ఉండదు వాళ్ళకు. వాళ్ళ మెడ మీద తలకాయ ఉన్నాడు, ఎవడని ఆలోచన చేస్తాడా? వాళ్ళకు విభేదం ఉంటే తెలంగాణ పార్టీ పెడతాడు, ఎవడని ఆడనే పెడతారు పార్టీ. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తే భర్తతోటి కూడా పర్మిషన్ తీసుకోకుండా 2,312 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి తల్లి షర్మిలమ్మ. అటువంటి కుటుంబం అది, దాంట్లో ఏదో గుడి మీద ఈకలు వీగినట్టు ఏదో ప్రయత్నం చేయడము అది తప్పు. ఆమె ఏది చేసినా బాజాబ్తా చేస్తుంది. ఇప్పుడు ఏమంటుంది ఆమె? తెలంగాణ లోపల రాజన్న రాజ్యం రావాలనే ఆలోచన చేయడంలో కూడా తప్పేముంది చెప్పండి. దీనికి విపరీతార్థాలు తీయవలసిన అవసరం ఏముంది? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలన చేస్తూ ఉండు. 18 నెలల 95% ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, మేనిఫెస్టోను ఫుల్ఫిల్ చేసిండు. ఇవాళ రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి, రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ బ్రహ్మాండంగా ఆయన పాలన చేస్తూ ఉండు. అదే పాలన తెలంగాణలో ఎందుకు ఉండొద్దు? తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిర్రు అనే ఆలోచన ఒక మహానేత తనయ ఆలోచన చేసి రివ్యూలు పెడితే దాని మీద మనం ఆలోచించవలసిన అవసరం ఏముంది? తెలంగాణ ప్రజలు భ్రమరథం పడతారు. తెలంగాణ ఏపీ గవర్నమెంట్ ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పెద్దలు సజ్జల కూడా కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి సంబంధించి, ఆ షర్మిల పెట్టబోయే పార్టీకి సంబంధించి మాకేం సంబంధం లేదు, అలాంటి ఇబ్బంది మాకు వాళ్ళకి కలెక్షన్ ఏం లేదు, సో అక్కడ జరగబోయేది కూడా మాకు సంబంధం లేదు, మా విభేదాలు ఉన్న మాట వాస్తవమే అని చెప్పి కూడా ఆయన ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు నీ ఇంట్లో లేవా, నా ఇంట్లో లేవా, మనం సొక్కమా? అందుకు విభేదాలను బూచిగా చూపెట్టేటువంటి ప్రయత్నం ఎవరు చేయదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినంటే ఆయన ఒపీనియన్ ఆయన చెప్పిండు. ఆయన పార్టీకి సంబంధం లేదని చెప్పడం లోపల తప్పేముంది? తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి, అడ్వైజర్ గవర్నమెంట్కు, తన మాట్లాడేదాంట్లో తప్పేముంది చెప్పండి?
ఇలా మేమేం తప్పు మాట్లాడుతున్నాం, మేము రాజన్న రాజ్యం చేయాలన్నది శర్మిలమ్మ ఒక కంకణం కట్టుకుంది. ఇలా తెలంగాణ ప్రజలకు మేము సంబరాలు చేసుకుంటాం, బోనాల పండుగ చేసుకుంటాం, బతుకమ్మల పండుగ చేసుకుంటాం, మా తల్లి వస్తుంది, మా రాజన్న బిడ్డ వస్తుంది మనల్ని కాపాడడానికి. ఇలా ఏముంది, కరెంటు 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 సర్ప్లస్ కరెంటు ఉందని చెప్పినటువంటి కేసీఆర్ 3,000 కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కట్టాలి, ఎవరికన్నా తెలుసా? ఇది ప్రాజెక్టుల మీద 1,00,000 కోట్లు తీసుకొస్తే సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయల మితి కడుతుండు. నువ్వు ఏం చేసినావు? అవుటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు వేసిపోతే ఇంతవరకు రీజనల్ రింగ్ రోడ్ లేదు. ఎయిమ్స్ను రాజశేఖర రెడ్డి గారు నీమ్స్ను ఆడ బీబీనగర్లో పెడితే ఇవాళకి వాళ్ళకు ఒక 200 ఎకరాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎయిమ్స్ కిందకు వచ్చినాక కూడా ఏం చేసినావు చెప్పును? ఇటువంటి పాలనలో ఉంది కనుకనే రాజన్న రాజ్యం కావాలని చెప్పి షర్మిలమ్మ గారు ఒక నిర్ణయం తీసుకురు. దానికి గుడ్డు మీద గెలిపికే ప్రయత్నం ఎందుకు? టీఆర్ఎస్ పార్టీకి అగైన్ ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎదుగుతోంది, బీజేపీని అనగదొక్కేందుకే సీఎం కేసీఆరే ఇట్లా ఏపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి జగన్తో స్నేహితుడితో ఇలా ఈ చర్చ జరిపించి ఇదంతా జరిపిస్తున్నారు, ఎన్నికొచ్చి నడిపిస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. షర్మిలమ్మ రాజన్న రాజ్యం ఏర్పాటు చేయాలనే ఆలోచన గిట్ట ఫుల్ఫిల్ అయితే అన్ని పార్టీల దుకాణాలు ఖాళీతాయి. టీఆర్ఎస్ పార్టీ దుకాణం ఖాళీతుంది, కాంగ్రెస్ పార్టీ దుకాణం ఖాళీతుంది, బీజేపీ పార్టీ దుకాణం ఖాళీతుంది. ఇప్పుడు వాళ్లకు వెన్ను లోపల వణుకు స్టార్ట్ అయింది. ఇవాళ మీరు చూసిండొచ్చు, ఒక్క నాయకుడు కూడా లేడు మాకిడ 10,000 మంది వచ్చారు. ఇదే 10,000 మందిని దేవాలంటే కేసీఆర్ గారు 7 జల్లు నీళ్ళు తాగాలి. అది రాజశేఖర్ అన్న కుటుంబానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్. షర్మిల గారు వెనకాల జగన్ ఉన్నట్టా లేనట్టా? తెలంగాణలో వైఎస్ఆర్ రాజన్న రాజ్యం తెద్దామని ఏమనుకుంటేనే ఆయన ప్రశాంతంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్నట్టా లేనట్టా ఏంది, రక్త సంబంధం ఖచ్చితంగా వాళ్లకు అనుబంధం ఉండే ఉంటుంది. అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడ కూడా జగన్ ఫోటో కనిపించట్లేదు. అంటే దీన్ని చాలామంది విశ్లేషిస్తారు, అంటే విభేదాలు నిజంగానే ఉన్నాయి. ఏం విశ్లేషిస్తారు చెప్పండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు, మా విజయమ్మ గారు అక్కడ గౌరవ అధ్యక్షురాలు, ఒక పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి, నాట్ రిజిస్టర్డ్ పార్టీ. ఇక్కడ మేము తెలంగాణలో ఒక రాజన్న రాజ్యం తెస్తామని ఒక అడుగు ముందుకేసినాం. ముందుకేసినప్పుడు ఆ పార్టీకి అధ్యక్షులు ఉన్న వ్యక్తిని, ఆ పార్టీకి ఉన్న గౌరవ అధ్యక్షుల ఫోటోలు పెట్టుకుంటారు ఎవరన్నా? దిస్ మినిమం కామన్ సెన్స్ ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి? మాకున్నాడు బ్రాండ్ అంబాసిడర్, చూడు ఎట్లా కనబడుతుండో. మరి ఏ గ్రామానికి పోయినా, ఏ పల్లెకు పోయినా నువ్వు 100 ఇండ్లు తిరుగు, 75 ఇండ్లలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. గా బ్రాండ్ పెట్టుకొని ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను, ప్రభుత్వ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఇప్పుడున్న సమయంలో మనము గుట్టిగా కూర్చోకూడదు. ఇక్కడ రాజన్న రాజ్యం దేవాలంటే ఏం చేయాలని చెప్పి రివ్యూలు స్టార్ట్ చేసినాం. రివ్యూలు అయితే స్టార్ట్ చేశారు సార్, పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఫర్దర్గా ఎప్పుడు రాబోతుంది, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి రివ్యూస్ జరగ? ఈ రివ్యూలు అయిపోవాలి 10 జిల్లాలే, తర్వాత మీకే తెలుస్తుంది, మీకే చెప్తాం. ఎక్కడ కూడా దాపరికం ఉండదు. షర్మిలమ్మ కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ ఏ పని చేసినా బాజాబ్తా చేస్తారు తప్ప బేజాబ్తా చేయరు. సో మొత్తానికి విభేదాలు ఏమీ లేవు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో రాజన్న రాజ్యం కావాలి కాబట్టనే ఇలా చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రివ్యూ చేస్తున్నాము, 10 జిల్లాల రివ్యూ అయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరగబోతోందని చెప్పి కొండ రాఘవరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎల్ఎన్ రెడ్డి, మిర్రర్ టీవీ, హైదరాబాద్. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు. Hi, this is Navdeep and Hi everyone. Hi guys. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirrors. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV.